my channel Alasiri Nilayamlo. Hope you all are doing good. And today I'm going to unbox, review and give a demo of Eureka Forbes Trendy Zip 1000 Watt Vacuum Cleaner. అండ్ ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. సో ఇక్కడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఫస్ట్ అయితే మనకి అది వచ్చి హోల్ బాడీ, వాక్యూమ్ క్లీనర్ బాడీ అండ్ టూ ఎక్స్టెన్షన్ పైప్స్ ఇచ్చారు. ఎక్స్టెన్షన్ పైప్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ అండ్ వన్ ఫ్లెక్సిబుల్ హోస్ పైప్ అండ్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్, క్లీనింగ్ బ్రషెస్. ఇవన్నీ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ బ్రషెస్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో దట్ మనము దీన్ని యూజ్ చేసేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసింది. సో బిఫోర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది ఖచ్చితంగా ఒకసారి చూస్తే బెటర్. అండ్ ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ వాక్యూమ్ క్లీనర్, సో దట్ మనకి ఫెమిలియర్ అవుతాం కదా అందుకనేసి. This one already. That's my mom's bigger than that. And that's the vacuum cleaner. సో ఓవరాల్గా ఇప్పుడు నేను మొత్తం మీకు డిస్క్రైబ్ చేస్తాను ఈ యురేకా ఫోర్బ్స్ ట్రెండీ జిప్ వాక్యూమ్ క్లీనర్. దీనికి వన్ బాడీ, వన్ ఫ్లెక్సిబుల్ హోస్ పైప్, టూ ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ అండ్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ బ్రషెస్ ఇచ్చారు. అలాగే వన్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఫస్ట్ ఇక్కడ మనం బాడీ ఆఫ్ ద వాక్యూమ్ క్లీనర్ చూస్తే టూ వీల్స్ ఇచ్చారు. సో దట్ మనకి మొబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా మనం మూవ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. అండ్ ఫ్రంట్లో మనం ఇలా ఓపెన్ చేయగానే ఇది రీయూజబుల్ డస్ట్ బ్యాగ్ అన్నమాట. సో ఇలా ఓపెన్ చేసేసి డస్ట్ ఫుల్ అవ్వగానే మనకి ఇండికేటర్ అనేది చూపిస్తుంది ఫుల్ అయ్యింది అని. సో అప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇలా మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే డస్ట్ అనేది డస్ట్బిన్లో వేసేసి తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ రిమూవ్ చేయడం అండ్ ఫిక్స్ చేయడం కూడా ఈజీ అన్నమాట. నాకైతే వర్త్ అనిపించింది. ఇప్పుడు మనము మెయిడ్స్ని పెట్టుకునే సిచ్యుయేషన్లో లేం కదా. అంటే వాళ్ళు మన ఇంట్లో ఒక్కటే చేయరు, వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఒక్కడే వెళ్ళేసి వస్తారు. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్ని బేస్ చేసుకొని మెయిడ్ ఫ్రీ డేస్ కదా ఇవి. సో మనకి కొంచెం హౌస్ మెయింటైన్ చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవడంలో తప్పు లేదు అనిపిస్తుంది. అండ్ నాకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా వైర్, ఈ వైర్ అనేది బయటికి తీయచ్చు. అండ్ మళ్ళీ లోపలికి తీసుకెళ్ళాలంటే ఆ బటన్ అనేది ప్రెస్ చేస్తే అదే లోపలికి వెళ్తుంది. నాకు వన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మాప్ కూడా ఉంటే బాగుండే అనిపించింది. ఇది ఓన్లీ వాక్యూమ్ అంటే క్లీన్ మాత్రం చేస్తుంది, డస్ట్ క్లీన్ చేస్తుంది. రోబోటిక్ వాక్యూమ్ అండ్ మాప్ టూ ఇన్ వన్ ఉన్నాయన్నమాట. అది ఇంకొంచెం మనం కాస్ట్ ఎక్కువ పెడితే టూ ఇన్ వన్ రోబోటిక్ మాప్ అండ్ క్లీన్ అండ్ వాక్యూమ్ ఉంది, అది చూడాలి ఫర్దర్గా. ప్రస్తుతానికైతే నేను ఇది తీసుకున్నాను. ఇది ఓన్లీ క్లీన్ చేస్తుంది, డస్ట్ క్లీన్ చేస్తుంది, వాక్యూమ్ చేస్తుంది. మాప్ చేసుకోవాలంటే మళ్ళీ మనం తడిబట్ట పెట్టాల్సింది. టూ ఇన్ వన్ కూడా ఉన్నాయండి. అమెజాన్లో సెర్చ్ చేస్తే టూ ఇన్ వన్ వాక్యూమ్ అండ్ మాప్ ఉన్నాయి. అది కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి కార్పెట్ అండ్ ఫ్లోర్ క్లీనింగ్ బ్రష్. ఇది క్రెబికల్ క్లీనింగ్ బ్రష్, అంటే ఎక్కడైనా మనం బుక్ షెల్ఫ్స్ అలా క్లీన్ చేసుకోవడానికి. ఇది మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్. మనకి విండోస్ ఉంటాయి కదా, విండో నెట్స్ అవి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది అప్ హాల్స్టరీ క్లీనింగ్ అనమాట, అంటే లెనెన్ బెడ్షీట్స్ అలాంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మీకు ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేయాలో ఒక చిన్న డెమో లాగా చూపిస్తాను, అంటే నేను ఎలా క్లీన్ చేశాను అనేది. ఇది మనం ఎక్స్టెన్షన్ పైప్కి ఫిక్స్ చేసుకోవాలి ఈ క్లీనింగ్ బ్రష్ని. అండ్ దెన్ మనం వైర్ ఉంటుంది కదా, వైర్ తీసుకొని ఎలక్ట్రికల్ ప్లగ్కి పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే మనకి ఒక సౌండ్ అనేది వస్తుంది.
చూసారు కదా ఇలా క్లీన్ చేసుకోవాలి. సౌండ్ అనేది ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుండి అనిపిస్తుంది. కొద్దిగా సౌండ్ హెవీగా అనిపిస్తుంది నాకైతే. మరి ఇట్స్ ఓకే అనుకుంటే పర్లేదు, అంటే ఎక్కువసేపు క్లీన్ చేయం కదా, ఒక 5 to 10 మినిట్సే కాబట్టి పర్లేదు ఈ సౌండ్ అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అమెజాన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ బై ద వే దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ వీడియో, అండ్ నాకున్న ప్రస్తుతం నాకున్న అవసరాన్ని బట్టి నేను ఇది ఇన్వెస్ట్ చేశాను దీనిపైన. అంటే ఇప్పట్లో మెయిడ్ని పెట్టుకునే సిచ్యుయేషన్ లేదు కాబట్టి నాకైతే వర్త్ టు ఇన్వెస్ట్ అనిపిస్తుంది. ఎక్కువ అలర్జిక్ రైనైటిస్ అలా ఉన్న వాళ్ళు, ఐ మీన్ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఆ విండోస్కి ఉన్న నెట్స్ ఉన్నాయి కదా, అవి మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టము. ఇదైతే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ పైన ఎక్కడైనా అనేబుల్ టు రీచ్ ఏరియాస్ ఉంటాయి కదా, కార్నర్స్, అవి వాటిని కూడా మనం రీచ్ చేసుకోవచ్చు. అంటే మల్టీపర్పస్ అనమాట, ఫ్లోర్ ఒక్కటే కాకుండా హౌస్ మొత్తం కూడా ఎక్కడైనా ఏ కార్నర్స్ అయినా యూజ్ చేయొచ్చు. బై ద వే వన్ ఆఫ్ ద మెయిన్ వార్నింగ్ ఏంటంటే వెట్ ఏరియాస్ పైన వాక్యూమ్ ఎప్పుడూ చేయకూడదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీ కదా, మీకు తెలుసు కదా ఎలక్ట్రిసిటీ అండ్ వెట్నెస్ అనేది కొంచెం ఇట్స్ నాట్ గుడ్. అండ్ అలాగే ఏదైనా బర్నింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే బర్నింగ్ సిగార్స్ అట్లా, అండ్ వెట్ బాత్రూమ్ ఏరియాస్ అక్కడ మాత్రం వాక్యూమ్ ఎప్పుడు చేయొద్దండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ డాక్టర్ శిరీష సైనింగ్ ఆఫ్. బై బై.